నమస్తే. విశ్లేషణాత్మక వార్తల సమాహారం శ్రీకాంత్ కేబుల్ వీ న్యూస్ కి స్వాగతం. నేను జయ. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటాలన్న జాయింట్ కలెక్టర్ నాగలక్ష్మి, 3 నెలల్లో 1 కోటి మొక్కలు నాటడమే లక్ష్యం. వైసీపీ నాయకులకు సవాల్ విసిరిన టీడీపీ నాయకులు, అభివృద్ధిపై చర్చకు తాము సిద్ధమేనని ప్రకటించిన ఎమ్మెల్యే. ఆర్టీసీ ప్రాధాన్యత వారోత్సవాలు ప్రారంభం, ప్రజలకు చేరువవడమే ప్రధాన లక్ష్యమన్న ఆర్ఎం ఆదం సాహెబ్. ఇక వివరాలకెళ్తే, ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటాలని జాయింట్ కలెక్టర్ నాగలక్ష్మి సూచించారు. వనమనం కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ కార్యాలయం నుంచి అంబేద్కర్ భవనం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో జేసీతో పాటు జిల్లా అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ, భవిష్యత్ తరాలను కాపాడుకోవడానికి మొక్కల పెంపకం కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ నిర్వహించాలని పిలుపునిచ్చారు. 1 కోటి మొక్కలు నాటడమే ప్రధాన ధ్యేయమని తెలిపారు. మొక్కలు నాటడంపై ప్రతి ఒక్కరిలో అవగాహన కల్పించేందుకు చర్యలు చేపడుతున్నట్లు జేసీ పేర్కొన్నారు. మనం కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది. దీని భాగంగా మనం ప్రతి శనివారం కూడా, నవంబర్ వరకు కూడా దాదాపు 19 శనివారాలు ఒక్కొక్క శనివారంకి ఒక్కొక్క యాక్టివిటీ వనం మనం కింద చేస్తున్నాము. సో ఈ శనివారం యాక్టివిటీ గ్రీన్ ర్యాలీ, గ్రీన్ సమావేశం. సో దీనికి సంబంధించి పిల్లలు చాలా మంది కూడా, స్కూల్ పిల్లలు, 8th 9th పిల్లలు బాగా ఉత్సాహంగా వచ్చున్నారు. సో వీళ్ళందరినీ కూడా ఈ ర్యాలీ అయ్యాక కూడా వాళ్ళకి స్మాల్ రిఫ్రెష్మెంట్స్ అవన్నీ కూడా అరేంజ్ చేస్తున్నాం. అండ్ ఈ వనం మహోత్సవం కార్యక్రమంలో మనం జూలై 1 లాంచ్ చేసినప్పుడు కూడా దాదాపు 7 లాక్ మొక్కలు నాటేస్తున్నాము. ఇంకా కూడా మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దగ్గర దాదాపు 20 లాక్స్ మన నర్సరీస్లో స్టాక్ ఉంది. కాబట్టి అవి కాకుండా ఇంకా కూడా అదర్ వేరే జిల్లాల నుంచి అండ్ వేరే నర్సరీస్ నుంచి కూడా మనకు వస్తాయి. ఈ మొత్తం సీజన్ అయ్యేలోపు, ఈ నవంబర్లోపు దాదాపు 1 కోటి మొక్కలు మనం నాటుతాము. సో ఈ వనం మనం మెయిన్ ఏమంటే మొక్కలు నాటి మన మొక్కు తీర్చుకోవాలని. అండ్ దీని భాగంగా మన స్టేట్లో దాదాపు ఈ ప్రోగ్రామ్స్ రెగ్యులర్గా చేస్తూ ఉంటే 2029 కల్లా 50% ఫారెస్ట్ కవర్, ట్రీ కవర్ వస్తుంది అనే ఆశలో చేస్తున్నాం. జిల్లా అభివృద్ధిపై వైసీపీ నాయకులకు విమర్శలు చేసే అర్హత లేదని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఒంగోలు ఎమ్మెల్యే దామచల్ జనార్దన్ పేర్కొన్నారు. టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వైసీపీ తీరుపై ఎమ్మెల్యే తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ సమావేశంలో ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్ రాజు, ఏఎంసీ చైర్మన్ సింగరాజ్ రాంబాబు, టీవీ శ్రీరామ్మూర్తితో పాటు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన 3 ఏళ్లలో జిల్లాలో 3IT, వ్యవసాయ, ఉద్యాన, వెటర్నరీ యూనివర్సిటీలను జిల్లాకు తీసుకురావడం జరిగిందని ఎమ్మెల్యే తెలిపారు. 16,000 కోట్ల లోటు బడ్జెట్లో ఉన్న రాష్ట్రాన్ని సీఎం చంద్రబాబు అభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తుంటే ప్రతిపక్ష నేతలు అసత్య ప్రచారాలు చేస్తూ బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు. జిల్లాలో ఫ్లోరైడ్ విశ్వవిద్యాలయ సమస్యపై మాజీ మంత్రి బాలినేని మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని ఎమ్మెల్యే జనార్దన్ అన్నారు. మంత్రిగా ఉన్న కాలంలో జిల్లా అభివృద్ధికి ఎటువంటి సహకారం అందించకుండా ఇప్పుడు విమర్శించడం తగదన్నారు. చంద్రబాబును ఎన్నికల్లో ఎదుర్కొనే ధైర్యం లేక వైసీపీ నాయకులు అసత్య ప్రచారాలు చేస్తున్నారన్నారు. సంస్కారం లేని వ్యక్తుల్లా వైసీపీ శ్రేణులు మాట్లాడటం సమంజసం కాదన్నారు. ఏఎంసీ చైర్మన్ సింగరాజు రాంబాబు వైసీపీ శ్రేణుల తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జిల్లా అభివృద్ధిపై చర్చకు తాము సిద్ధమని వైసీపీ శ్రేణులకు సవాల్ విసిరారు. ఇంతవరకు జిల్లాకి ఏం తీసుకొచ్చారు, ఏం సాధించారు? ఒక అతనైతే 13 మంది 10 మంది ఎమ్మెల్యేలు తను కూడా ఓడి కూడా మాట్లాడాడు. చవట్లు దద్దమ్మలు అది, అతను ఏం మాట్లాడుతున్నాడు ఏంది అర్థం కాదు. మొన్నటి దాకా పార్టీలోకి రావాలని చెప్పి తన ప్రయత్నం చేసిన వ్యక్తి అతను ఈరోజు చవట్లు దద్దమ్మలు, ఈ దద్దమ్మలు కూర్చోవడానికి ఇక్కడ ఎవరు లేరు. మేము తెలియజేస్తా ఉన్నాం, మా పార్టీ వచ్చి 3 సంవత్సరాలైంది. 3 సంవత్సరాల్లో మేము ముందు నుంచి చెప్తున్నాం, 3IT మన ఒంగోలుకి ఇవ్వడం జరిగింది. 3IT క్లాసెస్ కూడా ఈరోజు ప్లేస్ ఎక్విజేషన్లో ఇబ్బంది ఉండబట్టి ప్లేస్ లేదు కాబట్టి
దానికోసం ప్లేస్ చూస్తున్నాం కాబట్టి ఈ సంవత్సరం రోజు ఇటుపడి పైలో క్లాసెస్ పెట్టాం. అందులో ఇంకా త్రిబుల్ ఐటీ రాలేదని మాట్లాడుతున్నారంటే త్రిబుల్ ఐటీ ఆల్రెడీ మన ఈ క్లాసెస్ కూడా స్టార్ట్ అయింది. రెండవది వచ్చేసి మనకు వ్యవసాయ కళాశాలలు వచ్చేసి మనకి కనిగిరిలో ఇచ్చాం, అదేవిధంగా మార్కాపురంలో కూడా రెండు కాలేజెస్ శాంక్షన్ చేయడం జరిగింది. మళ్ళా ఉద్యాన కళాశాల కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. వెటనరీ పాలిటెక్నిక్, అగ్రికల్చర్ పాలిటెక్నిక్ ఇవి కూడా మన జిల్లాకు తీసుకురావడం జరిగింది. దాని ప్రాసెస్లో ఉంది, దాని కూడా అవుతుంది. ఈరోజు అనేక ఇబ్బందులు ఉన్నా కూడా, ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా రాష్ట్రానికి ముందుకు తీసుకెళ్తున్నారంటే సమర్థవంతమైన నాయకుడు ఉండబట్టి. ఇతను అయి ఉంటే ఎప్పుడో దోచుకొని ఇంకా ఎక్కడ కనపడకుండా పోయి ఉండేవాడు. అది గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఏదైనా ఒకటి చేయాలి అన్నప్పుడు దానికి విధి విధానాలు కానీ దానికి వచ్చేటప్పుడు కొంత టైం తీసుకుంటుంది. దాని తగ్గట్టుగా చేయడం పద్ధతి ప్రకారంగా చేయాలి. ఆయన 13 ఏళ్ళు మంత్రిగా ఉన్నాడు, జిల్లాకి ఏం తెచ్చాడు? 18 ఏళ్ళు మంత్రిగా ఉన్నాడు, ఏం తెచ్చాడు జిల్లాకి? వాళ్ళ బంధువు అందులో రాజశేఖర రెడ్డి దగ్గర బంధువు, ఏం తెచ్చాడు అతను? ఇవాళ మాట్లాడతారు ప్రతి ఒక్కరు, ఆ యూనివర్సిటీ రాలేదు, ఇది రాలేదు, అది రాలేదు అని చెప్పి ఏం చేశారు? ఒక రోడ్డు అన్నా వేసారా? ఒక బ్రిడ్జ్ అన్నా కట్టారా? లేదా జిల్లాలో ఒక ప్రాజెక్టు తీసుకొచ్చారా? అదే ఉంటే నేను రిమ్స్ తీసుకొచ్చాను అన్నాడు. రిమ్స్ తీసుకొచ్చారు, రిమ్స్ తీసుకొచ్చి ఏం చేయించారు? దానికి 100 కోట్లతో టెండర్ పెట్టారు. దాని టెండర్ పెట్టి మళ్ళీ 25 కోట్లు దాన్ని ఎక్స్టెన్షన్ చేశారు. మళ్ళా వచ్చిన తర్వాత మళ్ళీ ఎక్స్టెన్షన్ చేసి ఈరోజు మనం వచ్చిన తర్వాత దానికి ఒక రూపం తీసుకొచ్చాము, మనం ఎక్విప్మెంట్లు తీసుకొచ్చాం, ఒక మంచి డైరెక్టర్ని పెట్టాము, మేము పర్యవేక్షణ చేసాం, అదేవిధంగా కలెక్టర్ దగ్గర పర్యవేక్షణ చేపించాం. కొంతమంది ఇండస్ట్రీల చేత గార్డెన్ లేకపోతే ఇవన్నీ కూడా స్ట్రీమ్లైన్ చేసాం, శానిటేషన్ స్ట్రీమ్లైన్ చేసాం. ఈరోజు హాస్పిటల్ అనేది వాతావరణం లేకుండా రిమ్స్గా ఒక పద్ధతి ప్రకారంగా ఈరోజు మెయిన్ చేస్తున్నాం. ఒక యూనివర్సిటీ తీసుకొచ్చావు నువ్వేమన్నా, 10 సంవత్సరాలు మీ బంధువేగా సీఎం, మా బంధువు కూడా సీఎం అయ్యి ఉంటే మేము ఇంకా ఎన్నో తెచ్చుండేవాళ్ళు నేను ఇక్కడ. అప్పటికే ఆయన మనం ఏమడుగుతున్నా కూడా, ఏది అడుగుతున్నా కాదనకుండా జిల్లాకి అన్ని విధాలుగా కూడా చేయాలని చూస్తున్నాడు. పోయినసారి హైదరాబాద్కు జరిగిన పరిస్థితి మన రాష్ట్రానికి రాకూడదు. ఎక్కడో ఉత్తరాది నుంచి ప్రశాంత్ కిషోర్ అనేటువంటి రాజకీయ విశ్లేషకుడిని సలహాదారుగా తెచ్చుకొని అతని యొక్క సూచనలు సలహాలతోటి పార్టీని నడిపించడం, అంతేకాకుండా రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారిని ఎన్నికల్లో ఎదుర్కోవాలంటే ఈనాడు ఉన్నటువంటి ఈ పార్టీకి ఉన్నటువంటి ప్రజలు పూర్తిగా అపనమ్మకంతో ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద. అలాగే జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని కూడా ఎవరు కూడా అంగీకరించేటటువంటి పరిస్థితిలో లేరు. కాబట్టి అభూత కల్పనలు అసత్యాలతోటి ఆచరణ సాధ్యం కానటువంటి హామీలు ప్రజలకు ఇచ్చి మరి ఏదో విధంగా ప్రజల దగ్గరికి వెళ్ళాలి అనేటువంటి ఒక ఆలోచనతో మొన్న జరిగినటువంటి ప్లేనరీ సమావేశాల్లో మరి జగన్ కానీ వాళ్ళ పార్టీ నాయకులు కానీ మాట్లాడడం జరిగింది. కేవలం ఆత్మస్థుతి, పరనింద, ఈర్ష్య, ద్వేషం, అసూయాలతోటి ఈనాడు చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ బాబు గారి మీద ఓర్వలేని తనంతోటి అసూయ ద్వేషాలతోటి విమర్శలకే ఆ సమావేశాలు పరిమితం చేశారు. తప్పితే నల్గొండ జిల్లాని ఆనుకొని ఉన్న నాగార్జున సాగర్ ఈ ఉమ్మడి రాష్ట్రంలోని అత్యంత ఫ్లోరైడ్ గల జిల్లా ఏదైనా అది నల్గొండ జిల్లా. ఆ రోజు నీ అబ్బాయి ఏం చేశాడు ఆ నల్గొండ జిల్లాకి? అక్కడ లేరా ఫ్లోరైడ్ బాధితులు? నువ్వేం చేసావు? నువ్వు చెప్పావా మీ నాన్నకేమన్నా ఇక్కడ ఫ్లోరైడ్ సమస్య ఎక్కువగా ఉంది, ఈ జిల్లాలో ఎక్కడైనా ప్రజలే ఈ ఫ్లోరైడ్ సమస్యను నువ్వేమన్నా పోరాడావా? మీ నాన్న దగ్గరికి వచ్చే పారిశ్రామికవేత్తలు జేబులు కట్ చేసుకుంటూ నువ్వు ఆ రోజు ఈ రాష్ట్రంలో ఏమన్నా ఒక సమస్య కూడా పట్టించుకున్నారు. మరి అదే రోజు 5 సంవత్సరాలు ముఖ్య పవర్ఫుల్ ఎమ్మెల్యేగా ఈ జిల్లా నడిపిస్తున్న బాలినేని శ్రీనివాసరెడ్డి నువ్వేమన్నా ఈ జిల్లాలో ఫ్లోరైడ్ సమస్య ఉంది, ఈ జిల్లాలో ఫ్లోరైడ్ బాధితులు చాలా మంది అని చెప్పి నువ్వేమన్నా రాజశేఖర రెడ్డిని కలిసావా? దాని మీద ఏమన్నా మాట్లాడావా? పిచ్చి పట్టిన వాగ్దానాలు, పిచ్చి పట్టిన ధర్నాలు, 6 నెలల కోసం రావటం, 250 రూపాయలు పెట్టి జనాలను దోలుకోవటం, సినిమా యాక్టర్లాగా నటించడం, వెళ్ళటం, మరి ఏంది ఎక్కడ పోతున్నావు? మరి బాలినేని శ్రీనివాసరెడ్డి చూస్తే రోజు నీరు ఇవ్వకపోతే నేను పోటీ చేయను అన్నాడు, పోటీ చేసావు.
మైనార్టీకి షాదీ ఖానా కట్టించి మీ అందరినీ పిలిపించి మీ అందరినీ పలావు పెట్టిస్తే తప్ప నేను మన 2014 ఎన్నికల్లో పోటీ చేశావు. 5 సంవత్సరాలు నువ్వు అధికారంలో ఎర్రగొండపాలెం ఎమ్మెల్యేగా ఉన్నావు. నువ్వు ఏమి చేసావు ఎర్రగొండపాలెంకి? సిగ్గు లేదా నీకు అడుగుతున్నా, నీకు అది సిగ్గుందా? కార్యకర్త నుంచి రాజకీయాల్లో వచ్చిన వ్యక్తి అయితే నువ్వు మాట్లాడే ఉచ్చారణ, నువ్వు మాట్లాడే భాష, నువ్వు మాట్లాడే మాట పద్ధతిగా ఉంటుంది. అబ్బలు అమ్మలు నీటి మాని సంపాదించి ఎమ్మెల్యేలుగా పెరిగితే ఈ ఉచ్చారణ ఇదే ఉంటుందని చెప్పి తెలియజేస్తూ, మాజీ మంత్రి వర్యులు స్వర్గీయ దామచర్ల ఆంజనేయులు 88వ జయంతి వేడుకలను నగరంలో అట్టహాసంగా నిర్వహించారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ వేడుకలకు జిల్లా టీడీపీ అధ్యక్షులు, ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్, ఎర్రగొండపాలెం శాసనసభ్యులు పాలపర్తి డేవిడ్ రాజు ముఖ్య అతిథిగా పాల్గొని, ముందుగా పార్టీ కార్యాలయంలోని దామచర్ల ఆంజనేయులు ఎన్టీ రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే దామచర్ల జన్మదిన కేకును కట్ చేసి అభిమానులకు, కార్యకర్తలకు పంచిపెట్టారు. తెలుగుదేశం పార్టీకి, జిల్లా అభివృద్ధికి దామచర్ల ఆంజనేయులు ఎనలేని కృషి చేశారని దామచర్ల జనార్దన్ కొనియాడారు. ఆయన ఆశయ సాధన కోసం అందరూ కలిసికట్టుగా పనిచేయాలని కార్యకర్తలకు దామచర్ల జనార్దన్ సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ సింగరాజు రాంబాబు, పార్టీ నగర అధ్యక్ష కార్యదర్శులు కటారి నాగేశ్వరరావు, దాయినేని ధర్మ, కొమ్మూరి రవిచంద్రతో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి సిద్ధా రాఘవరావు అధికారులను ఆదేశించారు. దర్శిలోని పీజీఎన్ క్లబ్లో నిర్వహించిన ప్రత్యేక విజ్ఞప్తుల కార్యక్రమం నిర్వహించారు. ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగకుండా సత్వరమే సమస్యలను పరిష్కరించేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు. ఇక నుంచి ప్రతి నెల 14వ తేదీన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుపై నియోజకవర్గ స్థాయి ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పారు. ప్రతి 3 నెలలకు ఒకసారి రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక విజ్ఞప్తుల కార్యక్రమం ఏర్పాటు చేస్తామని మంత్రి అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం రైతులు, మహిళలు, పేద వర్గాల అభ్యున్నతికి అహర్నిశలు కృషి చేస్తుందన్నారు. వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణం 2018 నాటికి తొలిదశ పనులు పూర్తి అవుతాయని, బ్యాంక్ టన్నెల్ తవ్వకానికి టెండర్లు కూడా పిలిచామని తెలిపారు. దొనకొండలో వచ్చే అక్టోబర్లో పరిశ్రమల ఏర్పాటుకు శంకుస్థాపన జరుగుతాయని, అయితే కొన్ని రాజకీయ పార్టీలు ఇంకా పరిశ్రమలు ఏర్పాటు కాలేదని విమర్శించడం అర్ధరహితమని విమర్శించారు. దర్శి నియోజకవర్గంలో సుమారు 1700 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు జరిగాయని చెప్పారు. జిల్లాలో రైతులకు ఇన్పుట్ సబ్సిడీ 72 కోట్లు అందించామని, కాంగ్రెస్ పాలనలో ప్రజల సమస్యల గురించి పట్టించుకున్న నాథుడే లేడని విమర్శించారు. ఈ కార్యక్రమంలో కందుకూరు ఆర్డీఓ మల్లికార్జున్, మాజీ ఎమ్మెల్యే నారపశెట్టి పాపారావు, దర్శి డిఎస్పి విఎస్ రాంబాబు, ఏఎంసీ చైర్మన్ సూరచిన సుబ్బారావు, ఎంపీపీ పూసల సంజీవయ్య, సర్పంచ్ జీసీ గురువయ్య, దర్శి మండల పరిషత్ ఉపాధ్యక్షుడు మారం శ్రీనివాసరెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు. చేయడానికి ప్రయత్నం చేస్తారు, చేయలేకపోతే దాని కారణం చెప్తారు. అవసరమైన ప్యాపర్స్ ఇవ్వాల్సిన ప్యాపర్స్ ఇవ్వచ్చు. ఒక సార్ వాళ్ళు మళ్ళీ ఇక్కడే పెడతారు మీటింగ్, మళ్ళీ నెల రోజుల తర్వాత. తీసుకుంటే మీకు మళ్ళీ మీకు సమాధానం ప్రజల దగ్గరికే మేము రావాలి, ప్రజలకు ఉన్న సమస్యలు తీర్చాలి అనే ఒక ఆశయంతో ఈరోజు ఒక మంచి కార్యక్రమం ప్రోగ్రామ్ని డిజైన్ చేసి ఇక్కడ ఒక పక్క అర్జీలు తీసుకోవటం, దానికి రసీదు ఇవ్వటం, ఓ పక్క మీ సేవ, ఓ పక్క ఎంఆర్ఓపీ సంబంధించిన రికార్డ్స్ మొత్తం కూడా ఇక్కడికి ఇక్కడికి తీసుకొచ్చి రికార్డ్స్ కూడా ఇక్కడే చెక్ చేసి చిన్న చిన్న సమస్యలు ఉంటే ఇమీడియట్గా మీ సేవ ద్వారా అది క్లీన్ చేసి ఇచ్చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. పి న్యూస్లో చిన్న విరామం.